Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అర్జెంటుగా కుర్చీ ఎక్కేయాలా? నిమ్మగడ్డకు అంత తొందర ఎందుకు? నిమ్మగడ్డ రమేష్ కుమార్కు తొందర ఎక్కువలా ఉంది. ఆయన మరో 10 నెలల్లో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైదొలగబోతున్నారు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. 2016లో ఆయనను సిఈసిగా చంద్రబాబు నియమించారు. 2021 నాటికి ఆయన పదవీకాలం పూర్తవుతుంది. మరో 10 నెలలు మాత్రమే పవర్లో ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పంతాలకు పోతున్నట్లుంది. హైకోర్టులో తీర్పు వెలువడిన గంట సమయంలోనే తాను పదవీ బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన ప్రకటించడం విడ్డూరంగా ఉంది. హైకోర్టు కాపీ చేతికి అందకుండానే ఆయన తాను ఎస్ఈసీగా బాధ్యతలను చేపట్టినట్లు ప్రకటించుకోవడం ఆయన తొందరపాటుతనానికి నిదర్శనమనే చెప్పాలి. ఎందుకంత తొందర? ఆయనకు ఎందుకంత పట్టుదల అన్నది సామాన్య ప్రజల్లోనే కాదు, ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత 2.5 నెలల నుంచి ఏపీలో లేరు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక తనకు భద్రత లేదని భావించి ఆయన పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను లేఖ ద్వారా కోరారు. వెంటనే భద్రతను కూడా కల్పించారు. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదనే అనుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్పై నమ్మకం లేదు. ఎందుకంటే ఆయనపై ఇప్పటికే ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని సిబిఐ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఎంట్రీని అంగీకరించిన పరిస్థితి. అందుకే సుప్రీంకోర్టుకు వెళతామని, ఆయనను ఎస్ఈసీగా గుర్తించడం లేదని స్వయంగా అడ్వకేట్ జనరల్ చెప్పడం విశేషం. సుప్రీంకోర్టుకు వెళుతున్న దృష్ట్యా ఆయన స్వీయ ఉత్తర్వులు చెల్లవని పేర్కొన్నారు. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్కు తొందర ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.